అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకే రోజు 15 మంది చనిపోవడం చాలా బాధాకరమని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులకు బాలకృష్ణ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. హిందూపురంలో ఆక్సిజన్ అందక కోవిడ్ పేషెంట్లు చనిపోయారన్న విషయాన్ని తెలుసుకున్న నందమూరి బాలకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం 25 లక్షల రూపాయల చొప్పున అందజేసి ఆదుకోవాలని బాలకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ తో పాటు టీడీపీ నాయకులకు బాలకృష్ణ ఫోన్ చేసి వివరాలను తెలుసుకున్నారు. ఆక్సిజన్ పెట్టుకోమని కూడా చెప్పడం, మీరే పెట్టుకోండి బయట నుంచి, పక్కన పేషెంట్ బయట నుంచి తెచ్చుకొని పెట్టుకోమంటున్నాడు మనకి. ఫస్ట్ సూపరింటెండెంట్ ఒకసారి రమ్మని. రావట్లేదు సార్. మా నాన్నకి సాచురేషన్ మైదాన్ ఈటీ ఉంది, కొంతమంది ఈటీ పై ఉన్న